గండం తప్పిన దీపావళి వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది వాయుగుండం. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి క్రాకర్ స్టాల్స్ ఏర్పాటు చేస్తే వర్షం దెబ్బకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వ్యాపారులు మొత్తం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విశాఖలో మొత్తం 200 వరకు క్రాకర్ స్టాల్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ స్టాల్స్ అన్ని వెలవెలబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దీపాల వ్యాపారస్తులకు మాత్రం తీవ్ర నష్టాన్ని చూపించింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఒక మద్రిపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన దీపాల వ్యాపారస్తుల స్టాల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వెలవెలబోయి కేవలం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో సుమారు 250 స్టాల్స్కి ఇక్కడ జీవీఎంసీ అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టాల్స్ అన్నీ కూడా అసలు కేవలం వ్యాపారం లేక పూర్తిగా కూడా వెలవెలబోతున్నాయి. ఇందుకు కారణం ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ షాపులన్నీ కూడా వెళ్ళబోతుంది. ఈ యొక్క వ్యాపారస్తులు కూడా చాలా తీవ్ర ఆందోళన చెందుతారు. మీరు చెప్పండి సార్, మీ వ్యాపారానికి ఎంత పెట్టి పెట్టారు, ఏమైనా వ్యాపారం జరిగిందా? 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు 1 రూపాయి అమ్మలేదండి, చాలా కష్టంగా ఉందండి. నశిస్తుందండి, పార్థిపరం అండి. సో ఇదే విధంగా మొత్తం ఈ ప్రాంతంలో దాదాపు 250 స్టాల్స్ పెట్టారన్నారు. మీరు ఒక్కొక్క స్టాల్కి ఎంత కట్టారమ్మా? 30,000 చెప్పాను. వ్యాపారం అవ్వలేదండి, లాస్ అయిపోతున్నాం. అది ప్రతి స్టాల్కి కూడా ఇంచుమించుగా 1 లక్ష రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఈ పరిస్థితి విశాఖపట్నంలో గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా చోటు చేసుకోలేదు. ఈసారి మీకు ఎదురైన సమస్య గురించి మీకు ఏమనిపిస్తుంది? ఎదురైన సమస్య అంటే ఇక్కడ స్టాల్ డ్రా తీస్తామన్నారు, డ్రా తీయలేదు సార్. మరి ఇదేంటంటే తొలితూ ఉన్నాళ్ళంతా ముందుకెట్టుకొని ఇలాగా అది కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెనక్కి తోస్తారు సార్. అది డ్రా అని చెప్పారు, డ్రా చేయలేదు, ఏం చేయలేదు సార్. సార్ మీరు రెంట్ ఎంత కట్టారు? దీనికి 25 కట్టాను సార్. రెంట్ అన్ని మొత్తం స్టాల్కి అన్నిటికీ కలిపి 25 కట్టాను సార్. పర్మిషన్స్ తో పాటు 1,000 రూపాయలు కట్టారు. కాకపోతే మీరు స్టాక్ పెట్టారు కానీ స్టాక్ అయితే అమ్ముడుపోతుంది అంటారా? అమ్మడు సార్. జనాలు రాకపోవడం కారణం ఏంటనుకుంటున్నారు? రాకపోవడానికి కారణం వర్షం ఒకటి సార్. అంతా ముందున్న వాళ్ళు మొత్తం సీనియర్స్ అంతా ముందెట్టించుకున్నారు. వాళ్ళు వాళ్ళు కస్టమర్లు వాళ్ళు తీసుకున్నారు. ఇలా దీనికి ఎవరికి కొత్త వాళ్ళకి ఎంటర్ తోస్తారు సార్, వెనక్కి తోస్తారు. అది ఫస్ట్ ఏం చెప్పారంటే డ్రా తీస్తాము, స్టాల్ చుట్టూ పెడతామని చెప్పేసి చెప్పారు సార్ పెట్టినప్పుడు. తర్వాత ఏమో ఇలా చేశారు సార్. సో మొత్తం మీద అక్కడ మద్రిపాలెం సెంటర్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని ఏదైతే స్టాల్స్కి ఇచ్చారో ఈ స్టాల్స్ అన్నీ కూడా పూర్తిగా కూడా లాస్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మామూలుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా కూడా కొనుగోలుదారులు పూర్తిగా తగ్గారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అంటే ఈ పరిస్థితి కారణం ఏమని అనుకుంటున్నారు మీరు? వర్షం వల్లే ఈ ప్రభావం చూపెట్టింది. ప్రధానంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ వ్యాపారస్తులు తీవ్ర నిరాశ చూపించింది. ఇది మరికొద్ది రోజులు అంటే ఈ రోజు రేపు కూడా కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే వ్యాపారస్తులందరూ కూడా పలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఒక వర్షం పడినా సరే తార్పాలన్నీ వేసుకున్నారు. అయినా సరే ఇక్కడ కనీసం వాళ్ళకి పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చి దాదాపు ఒక 250 స్టాల్స్కి ఇక్కడ జీవీఎంసీ అధికారులు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క స్టాల్కి కూడా ఒక్కొక్కరు కూడా 12,500 రూపాయలు లైసెన్స్కి, అలాగే 8,000 రూపాయలు రెంట్కి చెప్పిన ఇక్కడ పే చేయడం జరిగింది. కానీ కనీసం ఇలాగే స్టాక్ కూడా లోపల ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు స్టాక్ పెట్టారు. కనీసం ఇప్పటివరకు కూడా కనీసం 90% కూడా అమ్మలేదని చెప్పి చాలా మటుకు వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ సంవత్సరం బట్టి తీవ్ర నిరాశ ఎదురవుతుందని చెప్పేసి 1 లక్ష రూపాయల నష్టం చూడాల్సి వస్తుందని చెప్పి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.